నమస్తే, అందరు ఎట్లున్నారు? రాజన్న మళ్ళీ వచ్చిందంటే ఏదో మంచి ముచ్చట తెచ్చిల్లు అనుకుంటారు కదా. ఇప్పుడు నేను ఎక్కడున్నా అనుకుంటాను? సిద్దిపేట దగ్గర కొమరేళ్ళు మల్లన్న జాతర ఉన్నది కదా, అక్కడ 20 ఎకరాలల్లో మంచి వెంచర్ చేసిళ్ళు. యూఆర్ ఇన్ఫా డెవలపర్స్ ఏమనుకుంటానో 16 లక్షలకే మొత్తం ఇల్లు కట్టి భూమితో సహా ఇస్తారట. ఈ కిరాయి మళ్ళీ వాళ్ళే ఇల్లు కట్టించిన తర్వాత మళ్ళీ వాళ్ళే కిరాయి మనకి ఇస్తారట. సుశీల్, అసలు దీని కథ ఏంది? అసలు ఏందో మనం ఈ మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మగాని రవీంద్ర ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే రవీంద్ర అన్న. ఏంది ముచ్చటేంది, 16 లక్షలకు ఎట్లా ఇల్లు కడతాను? ఒక్కొక్కటి బయట భూమి కొంటే కూడా 15 లక్షలు 20 లక్షలు ఏంది ఎక్కడ దొరుకుతలేదు. ఈ ఇల్లుతో సహా ఎట్లా దీనికి అంటే జనాలకు ఎట్లా చెప్పదలుచుకున్నాం? ఎట్లా చెప్పదలుచుకున్నాం అంటే, సామాన్య మానవుడు ఎక్కడైనా కాటేజీ కట్టుకోవాలంటే వాళ్ళకి అందుబాటు ధరలో ఉండేటువంటి విధంగా మేము ఒక దగ్గర భూమి సేకరించినాం. సేకరించి అదే రీతిలో ఆ భూమి అయితే ఎంత అవుతుందో దానికి తగ్గట్టు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుందో న్యాయంగా దాన్ని ఆలోచించి అదేవిధంగా మేము ఆ 16 లక్షలల్లో మేము 420 SFT స్లాబ్ ఏరియాతో, తర్వాత 480 SFT మనకు పార్కింగ్ ఏరియాతో మేము టోటల్గా 100 గదులలో కట్టిస్తున్నాం. అది నిజము, మీరు నమ్మండి. మీకు కావాలంటే మీరు వచ్చి చూడండి, మీరు బుక్ చేసుకోండి, వేరే వాళ్ళని కూడా బుక్ చేసే విధంగా మీరు మాకు ఎంకరేజ్ చేయండి. అట్లా ఇప్పుడు ఈ 16 లక్షలు ఇల్లు అంటారు, భూమి అంటారు, 100 గదుల భూమిలో ఎట్లా కడతారు, అసలు ఏంది ఒకసారి మాకు చూపెడతారా? మీకు నమ్మచక్యం లేదు కదా, రండి చూపెడతాము. ఇగో ఇది 100 గదుల ప్లాట్ అండి. ప్లాట్ సైజ్ వచ్చేసి 20x45. 45లో మేము 900 SFT మేము ఫుల్ ప్లెంత్గా మీకు ప్లాట్ ఇస్తున్నాము. దాంట్లో ఇగో ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది సింగిల్ బెడ్రూము, ఇది వాష్రూము, తర్వాత ఇది హాలు. హాలు అంటే చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. కాటేజీదారులకు, వచ్చిన యాత్రికులకు ఒక 15 నుంచి 20 మంది పడుకునే విధంగా, తినే విధంగా పెద్దగా ఉంటుంది హాలు. అదేవిధంగా ముందట కారు పెట్టుకోవడానికి కూడా కార్ పార్కింగు 480 SFT మేము కార్ పార్కింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా ముందట కూడా మేము ఒక 10 ఫీట్ల గేటు ఇచ్చి ఇలా కారు పెట్టుకునే విధంగా అరేంజ్ చేసినాము. ఇప్పుడు ఇల్లు అంటే 100 ఏళ్ళు ఉండాలని ఆలోచన చేస్తారు, మరి దీంట్లో ఏం వాడతారు పెట్టేటట్టు? మరి మిమ్మల్ని ఎందుకంటే తక్కువ ధర అని మరి తక్కువ నాణ్యత పెడతారా, దీన్ని ఏం చేద్దాం? అది మీరు కరెక్ట్ క్వశ్చన్ వేసారు రాజన్న గారు. మీరు చూడండి, ఇక్కడ మేము వేసినటువంటి ఈ సిమెంట్ ఏదైతే ఉందో, ఈ సిమెంట్ వచ్చేసి ఆల్ట్రాటెక్ సిమెంట్తో స్లాబ్ వేస్తున్నాం. ఆల్ట్రాటెక్ సిమెంట్తో స్లాబ్ వేస్తున్నాం. జిందాలు స్టీల్తో మేము ఈ పిల్లర్ తయారు చేశామండి. ఇందులో ఇటుకే కూడా మేము సిమెంట్ బిడుక్కు కాకుండా మేము ఏం చేస్తున్నామంటే, మట్టి ఇటుక ఏదైతే ఉందో, కరీంనగర్ చెందిన మట్టి ఇటుకతో మేము ఇక్కడ లోపల గోడ పెడుతున్నామండి. అదేవిధంగా మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తిప్పి ఈ ముందట ఏం చేస్తామంటే, ముందట 10 ఫీట్ల గేటు పెట్టి వచ్చిన కస్టమర్లు ఏదైతే ఎట్లాగో 4 వీలరు తెచ్చుకుంటారు వాళ్ళు కారు, ఆ కారును వాళ్ళ కారు వాళ్ళ లోపల పెట్టుకొని తాళం వేసుకునే విధంగా మేము ఇదంతా డిజైన్ చేసినాం సార్, మీరు చూడొచ్చు. అంటే మీరు ఇంజనీర్తో ప్లాన్ చేసి ఇలా మీరు ఇట్లా కడితే నేను కస్టమర్కి ఇప్పుడు మళ్ళీ ఏదో కిరాయి అంటారు ఇల్లు కట్టి, మీరే ఇల్లు కట్టి మళ్ళీ కిరాయి ఎట్లా ఇవ్వదలుచుకుంటాం? మేము కిరాయి ఎట్లా ఇస్తామంటే, ఇక్కడ ప్రతి ఆదివారము హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందినటువంటి యాత్రికులు ఇక్కడికి రావడం జరుగుతుంది సార్. వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కలు ఆ గుడి దగ్గర ఉన్న చిన్న చిన్న రూములల్లో ఒక రోజు ఉంటే 15 నుంచి 2000 నుంచి 3000 వసూలు చేస్తారు. అదే సీజన్లో జనవరి నుంచి మనకు జూలై వరకు హెవీ రష్ వస్తారు సార్. ఆ వచ్చినప్పుడు ఏంటంటే అసలు రూములు దొరకవు, దొరికినా కూడా ఒక చిన్న రూముకు 10,000, 8,000, 5,000 నుంచి ఛార్జ్ చేస్తారండి. అలాంటి ఇన్కమ్ ఉన్న చోట ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి కానీ కొంతమందికి వీటికి వచ్చిన వాళ్ళకు విశాలమైనటువంటి కాటేజీలు లేవాలంటే ఇప్పటి వరకు ఇక్కడ అలాంటి సదుపాయాలు లేవు. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తిరిగి మొత్తం అన్వేషించి తర్వాత మేము ఇది ఆలోచించి ఈ కాటేజ్ నిర్ణయం తీసుకున్నామండి రాజన్న గారు. కొమరేళ్ళి మల్లన్న జాతర కోసమే ఇప్పుడు హైవేకు జస్ట్ 2 కిలోమీటర్లే అవ్వడతాను. ఇటు కొమరేళ్ళి మల్లన్న ఊరే ఇది కాబట్టి, అంటే ఎవరికి ఇది మంచిగా ఉంటుంది, ఎవరు వచ్చి తీసుకుంటే బాగుంటుంది అని మీరు చెప్తారు? సార్, ఈ కొమరేళ్ళి దేవస్థానం అనేది సెంటర్లో ఉంటుంది. ఇటు హైదరాబాద్ నుంచి మాకు లోకల్ ఇది. హైదరాబాద్ నుంచి నిత్యం వేలాది కార్లు వస్తూ ఉంటాయి, దేవుని దర్శనం చేసుకుంటారు, ఓ రోజు స్పెండ్ చేసి మళ్ళీ హైదరాబాద్ తిరిగిపోతారు. అదేవిధంగా సిద్దిపేట హైవే కూడా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అది. సో దాన్ని బేస్ చేసుకొని మంచిర్యాల కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఈ జిల్లాలకి వెళ్ళందరూ కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఎక్కువ ఇది అయిద్దని మేము ఆలోచనతో మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సార్. అంటే కస్టమర్లకు మీరు అసలు ప్రధానంగా ఇప్పుడు వస్తున్నారు అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళకు ఇప్పుడు వచ్చే వాళ్ళకు రావంగానే ఏం చెప్తారు అసలు మీరు? వాళ్ళకు ఇది చెప్తే మేము తీసుకుంటారు, ఇది నమ్మకం వాళ్ళకి కలిగిస్తామని మీరు అంటే అదే ఏంటి, ఏం చెప్తారు? మేము ఏ విధంగా చెప్తున్నామంటే వాళ్ళకు, వాళ్ళు చాలామందికి వచ్చే కస్టమర్లకు కూడా తెలిసి ఉంటుంది ఎక్కడ ఏంది అనేది. ఇప్పుడు వాళ్ళు పోయి అక్కడ నిత్యం ఆడ రూమ్లలో ఉండి కూడా వాళ్ళ బాధ లేదో వాళ్ళకు తెలిసి ఉంటాయి.
కాబట్టి మేము ఇది చెప్పంగానే వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనకు విశాలంగా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో టెంపుల్కు మన దేవస్థానానికి అతి దగ్గరలో ఉన్నటువంటి మా వెంచర్లో మేము 16 లక్షలకే కాటేజీ కడుతున్నాం అనగానే వాళ్ళు వచ్చి చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత వెరీ సాటిస్ఫైతో మాకు అడ్వాన్స్గా కట్టి 100,000 రూపాయలు కట్టి బుక్ చేసుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. పురుషోత్తం గారు నమస్తే. నమస్తే, ఎట్లున్నారు? సూపర్, మస్తున్నాను. ఏంది ఇంత తక్కువల జాగంటాలు? ఈ 100 గజాల కాన్సెప్ట్ ఏంటిది అసలు? అంటే 200 గజాల ఫ్లాట్లు ఏంటిది అసలు? ఎందుకు ఇంత తక్కువ పెట్టి జనాలు అంటే ఎక్కువ కొనేవారి సంఖ్య 100 గజాలు కొనరు కాబట్టి, అంటే మీ మా మధ్యతరగతి కుటుంబాలను ఆలోచించి ఇట్లాంటివి నిర్ణయించిల్లా? అవునన్నా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 200 గజాలు కొనాలంటే బడ్జెట్ ఎక్కువైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు కొనాలంటే ముందుకు రాలేరు. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని 100 షేర్స్ చేయడం జరిగింది. 25x40 యాడ్స్లో మేము తీసుకోవడం జరిగింది. ఎట్లా ఎట్లుంది అంటే కస్టమర్లు ఎట్లా లేదా? ఇప్పుడు జనాలంతా ఏంటంటే తక్కువ ధర అనేసరికి చాలా మంది వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంది అసలు దీనికి బేసిక్ ఏంటంటే తక్కువ ధరతో పాటు మేము క్వాలిటీ ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంచర్ క్వాలిటీ నాణ్యత ఉంది. తర్వాత మాది యుఆర్ ఇన్ఫ్రా కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ. యుఆర్ ఇన్ఫ్రా డెవలప్డ్, పర్ఫెక్ట్ వెంచర్ సార్. ఇది మనకి 20 ఎకరాస్లో చేసినాం, ఫుల్ డెవలప్డ్. తర్వాత కొమరెల్లి టెంపుల్లో ఫెసిలిటీస్తో పాటు మనకు కూడా ఈ వెంచర్లో ఆల్ ఫెసిలిటీస్ ఇమ్యూడియట్ చేయడం జరిగింది సార్. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నాం, కాటేజీ తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కొనాలంటే ఎక్కువ బడ్జెట్లో కొనలేరు. హైదరాబాద్లో చుట్టుపక్కల కొనాలంటే కోర్ట్స్లో పని, లక్షల్లో పని. 16 లాక్స్కు మనం తక్కువ ప్యాకేజ్లో 100 యార్డ్స్లో కాటేజ్ కట్టడం ఇవ్వడం జరుగుతుంది సార్. తక్కువ కాటేజ్లో. నాగేంద్ర అన్న నమస్తే. నమస్తే. ఏందన్నా ఇప్పుడు ఈ యొక్క మన యుఆర్ ఇన్ఫ్రా అసలు మన ఈ డెవలపర్ సంబంధించి ఏంది, ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనాలు, అసలు ఇక్కడనే కొనాలంటే ఎందుకు కొనాలి? హైదరాబాద్ నుంచి కరీంనగర్ మధ్యలో ఉన్న సిద్దిపేటకు కరీంనగర్ మధ్యలో ఉంటుంది ఇది. అందుకోసం అని మన తెలంగాణ ప్రజలకు సంబంధించిన జాతర ఇది. ఈ కుమరవెల్లి అంటే వేములవాడ తర్వాత నెక్స్ట్ టెంపుల్ ఇదే మన తెలంగాణలో పేరొందిన టెంపుల్ ఇది. కాబట్టి అందరు బోనాలు చేసుకోవడానికైనా అందరూ వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా మన ప్రజలు ఇక్కడ ఒకరోజు స్టే చేయడానికోసమని చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకోసమని యుఆర్ ఇన్ఫ్రా డెవలపర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తక్కువ ఖర్చులో తక్కువ చిన్నగా ఉండడానికోసానికి వాళ్ళకి మనకు వాళ్ళ అనుగుణంగా ఒక చిన్న కాటేజ్ కట్టి ఇవ్వడం జరుగుతుంది. కావున వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా రావడం జరుగుతుంది. బయటికి పోయి లక్షలు ఖర్చు పెట్టే బదులు ఇక్కడ చిన్న 16 లక్షల్లో ఇల్లు రావడం వాళ్ళకి పెద్ద చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే ఈ వెంచర్ యుఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇప్పుడు హైవేకు దగ్గరున్నదని ఎక్కువ మంది వస్తారా? అసలు ఎట్లున్నది మేడం మార్కెట్, ఉన్నదా లేదా? ఉన్నది సార్, మార్కెట్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్. ఇప్పుడు మనకి హైదరాబాద్ కరీంనగర్కి మధ్యలో ఉంటుంది సార్. ఇది తెలంగాణలో పేరొందిన టెంపుల్. అయితే మనకేంటంటే తెలంగాణ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. మంచి ఇక్కడ అంటే చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, రూమ్స్లో బోనాలు చేసుకొని ఇబ్బంది పడుతూ దర్శనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఆ కాన్సెప్ట్లో మేము ఇక్కడ ఏంటంటే కొమరవెల్లి టెంపుల్ దేవుడి దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో యుఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మేము ఇక్కడ కాటేజెస్ కట్టిస్తున్నాం. ఒక 100 స్క్వేర్ యార్డ్స్లో మేము కాటేజ్ ఇస్తున్నాం సార్. 16 లక్షలకే 100 స్క్వేర్ యార్డ్స్లో 420 SFTలో మేము కాటేజ్ ఇస్తున్నాం. అయితే ఏంటంటే మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ నుంచి మనకి 50 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఇక్కడికి మనకి త్రిబులార్ నుంచి మనకి ఇప్పుడు త్రిబులార్ వస్తుంది కదా, త్రిబులార్ నుంచి మాకు 20 కిలోమీటర్సే ఉంటుంది ఇక్కడికి. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే సిద్దిపేట హైదరాబాద్ మధ్యలో ఉంది కాబట్టి మనకి ఇటు సిద్దిపేట వాళ్ళు కొనుక్కుంటే హైదరాబాద్ దగ్గరికి అవుతుంటారు. ఇక్కడ ఏంటంటే మేము రెంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఆన్లైన్. ఇప్పుడు మా కస్టమర్ ఏంటంటే ఫస్ట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి 45 డేస్లో మనకి టోటల్ 16 లాక్స్ కదా సార్, బుక్ చేసుకున్నాక 45 డేస్లో మేము 8 లాక్స్ కట్టాలి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ప్లాట్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఏంటంటే ఎవ్రీ మంత్ అంటే మనకి 6 మంత్స్ టైం ఇస్తారు కాటేజ్ కట్టడానికి, కన్స్ట్రక్షన్కి. ఆ 6 మంత్స్ టైంలో ఆ కస్టమర్ దగ్గర డబ్బులు ఉన్నట్టుగా 2-2 లాక్స్, 1.5 లాక్ అట్లా కట్టించుకుంటాం అనమాట. అయితే మనకి 6 మంత్స్లో టోటల్గా పేమెంట్ అయిపోతుంది, మనకి కాటేజ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే కస్టమర్కి ఏంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకొని కంపెనీ ఆన్లైన్ ద్వారా మనకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వచ్చే భక్తులకి, ఏంటి కొమరెల్లికి వచ్చే భక్తులకి. ఇక్కడ ఏంటంటే మనం ఏసీ, వాటరు, స్విమ్మింగ్ పూలు
ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా రాబోతుంది. అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ రెంట్కి ఇస్తాము. రెంట్కి ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే మనకి వచ్చిన భక్తులకి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్న కాటేజెస్కి రెంట్ అనేది కంపల్సరీ వస్తుందని మేము గ్యారంటీ ఇవ్వగలం. చూసిల్లు కదా, విఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్లు ఎంత ముద్దుగా రోడ్లు మంచిగా చెట్లు, ఇక చూడుర్రి ఎర్ర చందనం చెట్లు నీడనిచ్చే చెట్లు పెట్టి మంచిగా జీతాలు 16 లక్షలకే ఇల్లు కట్టించి కాటేజ్ కట్టించి ఇతరాట. సుశీల ఎంత మంచి ముచ్చటం. మీరు కొనాలనుకుంటే ఇగో సిద్దిపేట దగ్గరలో, హైదరాబాద్కు దగ్గరలో కొమరెల్లి ఏదైతే ఉన్నాడుగా మా దేవుడు మల్లన్న దేవుడు, మల్లన్న దేవుడు నువ్వులేనే ఇగో ఇట్లాంటి పెద్దది 20 ఎకరాలల్లా మంచిగా కడతాళ్ళు, తక్కువ ధరలు అన్ని ఇస్తాళ్ళు. మీరు కొనాలనుకుంటే మీరు కూడా రండి. తెలంగాణలో ఉన్న టెంపుల్స్లలో కొమరెల్లి మల్లన్న టెంపుల్ అనేది ఒక ఫేమస్ అండి. ఇక్కడికి అన్ని హైవేల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడము ఉంటుంది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ నుంచి జూలై వరకు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జాతర జరుగుతుంది సార్. ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు వేములవాడ నుంచి మేడారం జాతర చేసుకుంటారు సార్. కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. చాలామంది వస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఒక ఇయర్ డిసెంబర్ నుంచి జూలై వరకు పెద్ద ఎత్తున జాతర ఉంటుంది సార్. అసలు వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇక్కడ ప్లేసెస్ ఉండదు. అసలు టెంపుల్కి వెళ్ళాలంటే ఒక 2-3 కిలోమీటర్స్లోనే మనకి ట్రాఫిక్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మేము టెంపుల్కి బిఫోరే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో యూఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి ఇక్కడ మేము కాటేజెస్ కట్టించడానికి కట్టిస్తున్నాం సార్. కాబట్టి భక్తులు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా ఎవరైనా కొనుక్కోవడానికి చాలా తక్కువ కాస్ట్లో 16 లక్షలకే మేము కాటేజ్ ఇస్తున్నాము. అది కూడా మనకి బుక్ చేసుకున్నాక 8 మంత్స్ వరకు అమౌంట్ కట్టుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. అంతేకాకుండా బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాటేజ్ కట్టుకున్న వాళ్ళకి రెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ మనకి 3,000-4,000 రెంట్ కూడా ఇస్తున్నాం సార్. మనకి కాటేజ్ ఆన్లైన్లో ఆన్లైన్లో పెట్టేసి భక్తులకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది సార్. కాబట్టి ఇక్కడ అసలు కొనుక్కుంటే మాకేంటి గ్యారంటీ మాకు రెంట్ ఎలా వస్తుందంటే మేము ఆన్లైన్ పర్పస్లో మేము రెంట్కి ఇచ్చేస్తున్నాం. అన్ని ఫెసిలిటీస్తో ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈజీగా కొనుక్కున్న వాళ్ళకి గ్రోత్ అనేది ఉంటుందని అనుకుంటున్నాను సార్.